శ్రీ గురుభ్యో నమః హరి ఇ ఓం. గురుతత్వం ఛానల్లో దేవి శ్రీ గురుజీ మీకు అందిస్తున్న దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు అమావాస్య, శతభిష నక్షత్రం బుధవారం కలిసి రావటం ఎంతో విశేషం. అందుకే ఈరోజు మినప్పిండితో శివలింగాన్ని తయారు చేసి ఆ శివలింగం ముందు మినప్పిండితో చేసిన రెండు ప్రమిదల్లో నెయ్యి దీపాన్ని వెలిగించాలి. అనంతరం శివలింగాన్ని పూజించి సూర్య అస్తమయ సమయంలో ఆ మినప్పిండిని నీటిలో కలిపేయటం గాని గోవుకు ఆహారంగా తినిపించటం గాని చెయ్యాలి. ఇలా చేయటం వల్ల జాతకంలోని రాహుగ్రహ దోషం తగ్గుతుంది, కోపం తగ్గి ఓర్పు కలుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం. చాలా రోజుల నుంచి మీకు ఒక విచారం తెలియచేయాలనుకుంటున్నాను. ఒకసారి మనము జలదీపం వెలిగించాము, చాలా వైరల్ అయింది, చాలా మంది తెలుసుకున్నారు. అయితే వీళ్ళందరూ కూడా కామెంట్ బాక్స్ లో పర్సనల్ గా కలిసినప్పుడు, బెంగళూరులో నుంచి కలిసినప్పుడు, హైదరాబాద్ లో కలిసినప్పుడు, మరి జీటీవీలో ఫోన్ చేసినప్పుడు కూడా ఆ జలుబత్తులు ఎక్కడ దొరుకుతాయి, ఎలా సంపాదించాలి, ఎలా తయారు చేయాలని చాలా మంది ఇబ్బంది పెడుతూ ఉంటే, దీన్ని పర్సనల్ గా నేను తీసుకొని రిసిప్ట్ తీసుకొని మీకు అందరి కోసం చూడండి, జలుబత్తుల్ని మేమే మ్యానుఫ్యాక్చర్ చేసాం మన సొంత కంపెనీ. చూడండి, సంజీవిని ఫ్లోటింగ్ ఆయిల్ ఇచ్చేసాం, అంటే సంజీవిని దీనిపైన ఉంటుంది, సంజీవిని జలబత్తులు అనేది. ఈ ఏదైనా భక్తులకి అనుకూలంగా ఇది అందాలి వాళ్ళ ఇంటికి అని చెప్పి నేనే మా ఒక స్టాఫ్ చెప్పి ఒక కంపెనీకి తయారుపై పంపిస్తాను. మన హైదరాబాద్లో ఇది ఈ నంబర్ ఉంటుంది, దీనిపైన మీరు ఈ నంబర్కి కాల్ చేస్తే వాళ్ళ కొరియర్లో మీ ఇంటికి పంపిస్తారు.